విద్య గురువు శిష్యులను ఎంచుకునే ముందు మూడు రకాల పరీక్షలు పెడతారు అందులో మొదటిది శిష్యుడి యొక్క దృక్పథం అతనిలో ఇతరుల శ్రేయస్సును గురించిన భావం ఎక్కువగా ఉందా లేక తన సొంత శ్రేయస్సును గురించే ఎక్కువగా ఉందా అని తన శ్రేయస్సు గురించే ఉంటే వారిని శిష్యునిగా అంగీకరిస్తే ఆ గురువుకు తిప్పలు తప్పవు అతని వలన గురువు అపఖ్యాతి చెందగలడు రెండవది ధర్మాన్ని దైవాన్ని సమర్థించే బుద్ధి ఉందా లేదా ధర్మాన్ని సమర్థించని వాడు దైవాన్ని కూడా సమర్థించినట్లే ధర్మయందు విశ్వాసం లేని వారు ధర్మ సంస్థల్లో ఉన్నప్పుడు వారు నిర్వహించబడుతున్న కార్యాలకు అనేక విఘ్నాలు కలిగిస్తాడు ధర్మానుష్ఠాన బుద్ధి లేని వారిని గురువు శిష్యునిగా అంగీకరించడంలో చాలా అపాయం ఉంది లోకశ్రేయస్సు ధర్మయందు విశ్వాసం కలిగిన వారి వారినే శిష్యునిగా చేర్చుకోవాలి ఇంకా మూడవది స్వంతంగా ఆలోచించగల శక్తి కార్యనిర్వహణ దీక్ష ఇది లేనివాడు గురువుకు బరువే శిష్య వ్యామోహం లేకుండా పై తెలిపిన మూడు విషయాలను పరిశీలన చేసి శిష్యులను అంగీకరించాలి ఇది సనాతన సాంప్రదాయబద్ధం